అరే గణేష్ ఏం ఆలోచిస్తున్నావురా? అరే వీడు ఎడ్డి గణేష్ రా, వీనికి మాటలే రావు. నిజమే సిద్ధి గణేష, నా కొడుకుకి బుద్ధి బలాన్ని ప్రసాదించు. ఎడ్డి గణేష్ బాగున్నావా? పూజారి గారు మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లండి? వాడి పేరు శివగణేష్. వినాయక చవితి రోజు పుట్టాడని గణేష్ అని పేరు పెట్టుకున్నాం. ఈ ఎడ్డి పిల్లగానికి గణేష్ అని పేరు పెట్టగానే దేవుడైపోతాడా? అబ్బా శివగణేష పిలిచారా పూజారి గారు? ఏ పాపం కల్మషం తినని పిల్లలు ఆ దేవుడితో సమానం అంటారు కాబట్టి సాక్షాత్తు ఆ ఏకదంతుడు నీ బిడ్డలో కనిపిస్తున్నాడమ్మా. ఈ గణేషుడు మామూలు గణేషుడు కాదమ్మా, ఆ శివ పార్వతుల గణేషుడు నా కనిపిస్తున్నాడమ్మా. అయ్య చేతి రాతని ఓం నమ శివాయ, కల్లగొండ ఇల్లుని ఓం నమ శివాయ, వదిలి ఏడికొస్తేని ఓం నమ శివాయ, విగ్రహాలు పెట్టకున్న ఓం నమ శివాయ, గృహాలు గుడినవుతా ఓం నమ శివాయ, పండగ చెయ్యకున్న ఓం నమ శివాయ, అండగా నేనుంటా ఓం నమ శివాయ, దేవుడి మండపాలు పెట్టకున్న గుండెలోనే ఉంటా, కండ్లారా చూసుకుంటా ఓం నమ శివాయ, జెండ నాకు గట్టకున్న మనసు నిండ ఉంటా, నీడనై కాసుకుంటా ఇంతకీ మీరెవరు స్వామి? ప్రకృతిని మానవత్వంలో దైవ దృష్టి, నన్ను కాపాడుకుంటేనే ఈ సృష్టి. తప్పు చేయకున్న నేను తండ్రి చేతిలోన, తల తెగినా గాని మళ్ళ కళ్ళు తెరుచుకున్నా, తప్పులెన్నో మీరు చేస్తే ఈ ప్రకృతి తల్లి, కళ్ళు ఎర్ర చేస్తే ఇప్పుడు తల్లడిల్లుతుండ్రు, గట్టి పొసపైన మీరు కీడు చేయొద్దని నేను చెప్పలేదా, చెట్ట చీమ సల్లగుంటే మీరు సల్లగుంటారని ఇగనైన తెలుసుకుంటే నాకు పూజ, మానవత్వం ఉన్న చోట పండగ ఈ పరిమళిస్తా, రంది మీకు ఎందుకు నడిపిస్తా ముందుకు, కొండ మెత్తి తరిమి కొడత గండం వస్తే మీకు. మానవత్వమే దైవత్వం.
ప్రకృతితో శాశ్వతం. భక్తులారా, ఇదే నా తత్వం. తదాస్తు.